ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు ముందు అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజే మ్యాచ్పై పూర్తి పట్టు బిగించి గెలుపుకు కొన్ని వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ఆ లాంఛనం కూడా పూర్తయితే ఆస్ట్రేలియా జట్టు సగర్వంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అందుకుంటుంది. ఇదిలా ఉండగా భారత జట్టు ఇటీవల కాలంలో ఐసీసీ నిర్వహించే ఈవెంట్లో వరుసగా విఫలం కావడానికి ప్రధాన కారణంగా జస్ప్రీత్ బుమ్రా లేకపోవడమేనని చాలామంది విశ్లేషించారు. గత రెండేళ్లలో దాదాపుగా అన్ని ఐసీసీ ఈవెంట్లకు బుమ్రా గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. భారత జట్టులో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అతడు భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న సమయంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తీయటి కబురు చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తిక్ భారత బౌలింగ్ లోపాన్ని స్పష్టంగా గమనించి బుమ్రా రీఎంట్రీపై కీలక ప్రకటన చేశాడు. దినేష్ కార్తిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడు. అతడు తిరిగి భారత జట్టుతో చేరితే తప్ప భారత జట్టు బౌలింగ్ లయ అందుకునేలా లేదు. అంతా సజావుగా సాగితే ఆగస్టు నెలలో జరగనున్న ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా అందుబాటులోకి వస్తాడు. ఆగస్టు 18, 20, 23 తారీఖుల్లో జరగనున్న టీ20 మ్యాచ్లకు అతడు అందుబాటులోకి వస్తాడని నాకు సమాచారం ఉంది. అతడు జట్టులోకి తిరిగి వస్తే టీమిండియా బౌలింగ్ విభాగం ఖచ్చితంగా మెరుగవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.